వెల్కమ్ టు బిగ్ డిస్కషన్. నేను రవిశంకర్ విళ్ళ. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరంటారు. విమర్శలు ప్రతి విమర్శలు కూడా పాలిటిక్స్ లో కామనే. నిన్న మొన్నటి వరకు బండబూతులు తిట్టుకున్న వాళ్ళు పార్టీ మారేసరికి మంచోళ్ళు అయిపోతారు. 2014 ఎన్నికలకు ముందు చంద్రబాబును నానా మాటలు అన్న కొందరు నాయకులు టీడీపీ అధికారంలోకి వచ్చాక పార్టీ మారి పదవులు కూడా పొందారు. 2019 ఎన్నికలకు ముందు జగన్ను విమర్శించిన మరికొందరు వైసీపీ అధికారంలోకి వచ్చాక మంత్రి పదవులు కూడా పొందారు. ఇదంతా రాజకీయాల్లో కామనే. విధేయతను చూపించుకోవడానికి మన నాయకులు పడే పాటలు అన్నీ ఇన్ని కావు. మంత్రి పదవులు వస్తాయనే ఆశతో సీఎం జగన్ను అసెంబ్లీ వేదికగా వైసీపీ ఎమ్మెల్యేలు ఏ విధంగా పొగడ్తలతో ముంచెత్తారో కూడా చూశాం. నారాయణస్వామి లాంటి నాయకులైతే వాడరాని భాష వాడి పని కానిచ్చుకున్నారు. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు జన్మదినం సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న చేసిన కామెంట్స్ వివాదాస్పదమవుతున్నాయి. చంద్రబాబు జోలికి వస్తే చంపడానికైనా చావడానికైనా సిద్ధమని, 100 మందితో సూసైడ్ టీం రెడీగా ఉందని వైసీపీ నాయకులకు సవాల్ చేశారు బుద్ధా వెంకన్న. తన జన్మదిన వేడుక వేదికగా చంద్రబాబు చేసిన కొన్ని కామెంట్స్ పై కూడా వైసీపీ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ వైసీపీ నాయకుల డైలాగ్ వార్ పైనే ఇవాళ బిగ్ డిస్కషన్. చర్చలో పాల్గొంటున్నారు కేఎస్ ప్రసాద్ గారు, పొలిటికల్ అనలిస్ట్ ఉప్పలపాటి శ్రీనివాస్ చౌదరి గారు, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి సుందరపు విజయ్ కుమార్ గారు, జనసేన పార్టీ అధికార ప్రతినిధి, మరి కాసేపట్లో నవరత్నాల కమిటీ వైస్ చైర్మన్, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి నారాయణమూర్తి గారు కూడా ఈ బిగ్ డిస్కషన్ లో పార్టిసిపేట్ చేస్తారు. గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు 99 టీవీ. ముందుగా ఉప్పలపాటి శ్రీనివాస్ చౌదరి గారు, ఏంటి సూసైడ్ బ్యాచ్ ఏంటి, రిక్రూట్ అయ్యారా, రిక్రూట్మెంట్ స్టార్ట్ అయిందా? సార్ మొదట 99 టీవీ ప్రత్యేకులకి, మీకు, కేఎస్ ప్రసాద్ గారికి, అలాగే మిత్రులు, జనసేన మిత్రులు, వైసీపీ మిత్రులు కూడా నమస్కారాలు. తెలుగుదేశం పార్టీ ఒక కంశిష్ట కలిగిన పార్టీ సార్. అది బుద్ధా వెంకన్న గారు మాట్లాడిన మాటలు పూర్తిగా ఆయన వ్యక్తిగతమై ఉండొచ్చు. మేమైతే మరి వ్యక్తిగతమైతే ఖండించాలి కదా సార్, ఎవరైనా వచ్చి ఎక్కడికే వస్తున్నాం. ఏదో చంద్రబాబు గారి బర్త్డే, ఆయన చాలా చోట్ల సేవ కార్యక్రమాలు, అదే విధంగా అభిమానులతో కలిసే పనిలో బిజీగా ఉన్నారు. ఏదేమైనా సరే అభిమానులు వాళ్ళ ఉత్సాహాన్ని చాటుకోవడం కోసం ఏదంటే అది ప్రదర్శిస్తుంటారు. గతంలో తెలుగుదేశం పార్టీ మీద నిజంగానే దాడులు జరిగాయి, పెద్ద ఎత్తున ఆస్తి నష్టం చేశారు, కార్యకర్తలను కొట్టారు, దాదాపు 700 మంది ప్రాణాలు కోల్పోయాం ఈ 3-4 ఏళ్లలో. అలాగే అధికార ప్రతిని ఇళ్ల మీద దాడి చేశారు, సోషల్ మీడియాలో ఉన్నటువంటి ఏదైనా కామెంట్ చేస్తే, పోస్టులు చేస్తే వాళ్ళు కొట్టి అరెస్ట్ చేసి జైల్లో పెట్టి, ఎస్సీల మీద ఎస్సీ కేసులు పెట్టి సంఘటన ఈ రాష్ట్రంలో చూసాం. సో ఒక రకంగా చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చాలా కర్కశమైన బాధలు అనుభవించారు. ఆ కోపంలో నుంచి కొంతమంది ఇలా ఇచ్చిస్తారా, ఎందుకంటే శిరోమండలం కొట్టిన వాళ్ళు ఉన్నారు, కాళ్ళు చేతులు ఇచ్చేసిన వాళ్ళు ఉన్నారు, బెయిల్ రాకుండా జైల్లో పడేసిన వాళ్ళు ఉన్నారు. సో ఇవన్నీ పరిశీలించిన తర్వాత కొంతమందిని చంపేని కూడా చంపేశారు. సో అట్లా 700 మందిని పైచిలుకు కార్యకర్తలు పోగొట్టుకుని తెలుగుదేశం పార్టీ, అలాంటి కష్టాలు పడిన తెలుగుదేశం పార్టీలో ఖచ్చితంగా సాధారణంగా అభిమానులకు అక్కడక్కడ కోపం కలగచ్చు, కానీ బుద్ధా వెంకన్న గారు మాట్లాడిన మాటలు తెలుగుదేశం పార్టీ కమిషన్ కలిగిన పార్టీ పూర్తిగా ఆయన వ్యక్తిగతంగానే భావిస్తాం. మేము పార్టీ పరంగా తీసుకోవడం లేదు. ఏదైనా ఉంటే రాజకీయంగా ఎదుర్కొంటాం, రాజకీయ సమస్యల పైన పోరాటం చేస్తాం, ప్రజల పక్కన నిలబడతాం, ప్రజలకు అన్యాయం నిలబడితే ప్రాణాలు కూడా సిద్ధపడతాం. కానీ చంద్రబాబు నాయుడు గారు పార్టీ మీద దాడి చేసిన వాళ్ళని తీసుకే వదలం, కేసులు జరుగుతున్నాయి చదువుకుంటే చట్టపరంగా ఏమి చర్యలు తీసుకుంటాం అంతేగాని, ఏదో కొంత అంటే రాజ్యాంగానికి వ్యతిరేకంగాను, న్యాయానికి అతీతంగాను వెళ్ళి ఈ దాడులు లేదంటే ఈ దుర్మార్గమైన రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న వ్యవహారాలు తెలుగుదేశం పార్టీ చేయదు. క్రమశిక్షణ కలిగిన పార్టీ, 100% తెలుగుదేశం పార్టీగా దీన్ని మేము చాలా బాధపడుతున్నాం అన్నమాట. ఎందుకంటే ఆయన ఆవేశంగా మాట్లాడుండొచ్చు, ఎందుకంటే ఒక ఫంక్షన్ లో కొంతమంది ఒక్కొక్కసారి తన యొక్క ఉంటుందని అదుపును తప్పి భావోద్వేగాలు రైట్ ఆవేదన, అక్కడ కొంతమంది జేజేలు కొట్టడం, ఉపన్యాసాలు చెప్పడం, ఉత్సాహంగా క్యారెల్ తెలియటం వల్ల కొన్నిసార్లు ఆవేశంగా మాట్లాడిస్తుంటారు. ఇది రాజకీయ నాయకుల్లో అక్కడక్కడ జరుగుతున్న సంఘటన. అనేక మంది నాట్ ఓన్లీ బుద్ధా వెంకన్న, చాలా సందర్భాల్లో మాట్లాడిస్తుంటారు నాయకులు, అందరు నాయకులు మాట్లాడుతుంటారు. మళ్ళీ నెలకి గడుచుకొని తప్పని మళ్ళీకి తీసుకునే అవకాశం ఉంది. కాకపోతే తెలుగుదేశం పార్టీ నష్టాన్ని మాత్రం మేము చాలా చూచాం. అటువంటి పరిస్థితుల్లో కార్యకర్తల్లోను, నాయకుల్లోనూ, అలాగే కొంతమంది దెబ్బతిన వాళ్ళలో కూడా ఆ బాధ, కసి, కోపం ఉంటుంది. అది మేము న్యాయపరంగా, చట్టపరంగా తీసుకుంటామే కానీ ఇట్లాంటి దౌర్జన్యాలకు, దుర్మార్గాలకు, లేదా ఇంకో రకంగానో చేసే తెలుగుదేశం పార్టీ కాదు. ఎందుకంటే మొదటి నుంచి చేస్తుంటే ఈ పొద్దు అందరు రాష్ట్రంలో ఎవరు ప్రతిపక్షాలు లేదా మమ్మల్ని వ్యతిరేకించిన వాళ్ళు ఎవరు కూడా ఈ బయటకు తిరిగేవాళ్ళు. శ్రీనివాస్ చౌదరి గారు, ఈ మధ్య కాలంలో పార్టీలకు అతీతంగా తమ విధేయతను చాటుకోవడానికి ఇటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. అది అధికార పార్టీలోనే ఉంది, ప్రతిపక్ష పార్టీలోనే ఉంది. ఆ విధంగానే, ఆ ప్రయత్నంలో భాగంగానే ఇటువంటి కామెంట్స్ చేశారనుకోవాలా? ఎందుకంటే బుద్ధా వెంకన్న, చంద్రబాబు, అంటే విజయవాడలో కూడా 2 వర్గాలు ఉన్నాయనే
ఇది కేసరేని నానికి బుద్ధా వెంకన్నకి పడదనేది చాలా మంది చెప్తూ ఉంటారు సో ఒక వర్గం అంటే బుద్ధా వెంకన్న వర్గం నుంచి చంద్రబాబు నాయుడికి దగ్గర అవ్వాలి ఆ కోటరికి దగ్గర అవ్వాలని ప్రయత్నంలో భాగంగా ఇదంతా చేశారని ఆరోపణలు కూడా ఉన్నాయి చాలా చాలా మంచి ప్రశ్న చేశారు ఎందుకంటే అభిమానం కొంత వేయితరలుగా ఉంటది ఎందుకంటే రామారావు అభిమానం మీద పాలాభిషేకం చేస్తారు చంద్రబాబు నాయుడు గారు అభిమానం మీద అదేంది పంచామృతం అభిషేకం చేస్తారు అభిమానం వేరు అభిమానం చట్టుకోవటం వేరు అంతే విధంగా ఏదో పదవులు వస్తాయనో ఆశించి కామెంట్ చేయటం అనేది వేరే పార్టీలు జరుగుతాయని కానీ నా తెలిసి తెలుగుదేశం పార్టీలు అలాంటి ఏమంటారు వాళ్ళని మెప్పించే విధంగానో లేదంటే వాళ్ళకి సంతోషం కలిగించే విధంగా మాట్లాడే మాటల ద్వారా పదవులు వస్తాయి అంటే మీ అదే 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 మీరు మీరు మీ అధికార మీ పార్టీ అధికార ప్రతినిధిగా మీరు మీకు దాన్ని సమర్థించుకోవచ్చు కానీ ప్రతి పార్టీలోనే ఈ భజన కార్యక్రమాలు ఉంటాయండి ఈ భజన కార్యక్రమాలు ప్రతి పార్టీలోనే ఉంటాయి ఎందుకంటే ఒకవేళ నిజంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే మాకు మంచి మంచి మంత్రి పదవులు వస్తాయి మాకు కావాల్సిన చోట సీట్లు వస్తాయనే ఒక ఉద్దేశం అయి ఉండొచ్చు పార్టీలో మంచి పవర్ సెంటర్స్ గా మారొచ్చు అనే అభిప్రాయం కూడా ఉండుండొచ్చు ఆ రకమైన ఆశ కూడా ఉండవచ్చు ఇది మీ పార్టీకో లేకపోతే వేరే పార్టీకో అని కాదు ప్రతి పార్టీలోనే ఉంటది రవిశంకర్ గారు నిజమైన కార్యకర్త పార్టీ కోసం పనిచేస్తాడు పార్టీ నుంచి ఏం ఆశించకుండా పనిచేస్తాడు కొంతమంది ఇతర పార్టీ నుంచి కొంతమంది వస్తారు కొంతమంది వ్యాపారస్తులు వస్తారు కొంతమంది రకరకాల వ్యాపకాలతో ఆశలతో కూడా పార్టీలో జాయిన్ అయ్యే అవకాశం ఉంది వాళ్ళకందరికి ఆశల కోసం అధినేత మెప్పు కోసం లేదంటే ఏ పార్టీలు ఉంటే ఆ నాయకులు వాళ్ళ ఆనందం కోసం మెప్పు కోసం వాళ్ళ గుర్తింపు వాళ్ళ కళ్ళల్లో మనం పడితే రేపు భవిష్యత్తులో మంచి మంచి పదవులు వస్తాయని అనుకోవడం అనేది వాళ్ళ ఆశలకి మనం హద్దులు ఏం చెప్పలేము ఎందుకంటే అది వాళ్ళ సొంత అభిప్రాయం కానీ తెలుగుదేశం పార్టీకి క్రమశిక్షణ కలిగిన పార్టీ ఒక నియమ నిబంధనలు ఉంది కార్యక్రమాలు ఉన్నాయి అదే సార్ అదే క్రమశిక్షణ ఉండి ఉన్నట్లయితే చంద్రబాబు నాయుడు గారు వెంటనే బుద్ధా ఇంకా ఏదో అత్యుత్సాహంతో మాట్లాడాడు ఆయన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం అని చెప్పి మేము ఖండిస్తున్నాం అని చెప్పి చెప్పుంటే అప్పుడు మీరు క్రమశిక్షణ గల పార్టీ అని చెప్పుకోవడానికి ఉంటది ఆ అర్హత ఉంటుంది ఇక్కడ నేను అందుకే సార్ ఇక్కడ ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఇంటింటికి గడప గడప తెలుగుదేశం పార్టీ ప్రోగ్రామ్ లో నేను చంద్రబాబు నాయుడు గారి ప్రోగ్రామ్ లో అందరూ నిమగ్నం అయినారు అది నిన్న జరిగిన కామెంట్ అది ఈ రోజు ఖచ్చితంగా ఏదో అంశం అయితే విడుదల చేస్తారు నేనైతే దాన్ని సమర్థించటం లేదు అది కాదని నేను భావిస్తున్నాను అది నా వ్యక్తిగతమైన కూడా ఇది పార్టీ పరంగా ఖచ్చితంగా ఈ రోజు 100% స్టేట్మెంట్ ఇస్తుంది కాకపోతే ఆయన మాట్లాడిన మాటల్లో కొంత బాధ కలిగించే అంశం ఏంటంటే పార్టీ నష్టపోయింది పార్టీ కార్యకర్తలు ప్రాణాలు పోగొట్టుకున్నారు పార్టీ ఆస్తులు తగలబెట్టారు కార్యకర్తలు నష్టపెట్టారని చెప్పి మాట్లాడుంటే కొంత దానికి అర్థవంతంగా ఉండేదేమో డబాన్ని మాట్లాడేసి మేము సూసైడ్ బ్యాచ్ ఉందనో లేదని కొట్టుందని చెప్పడం వల్ల అది నెగిటివ్ గా పోయే ఆస్కారం ఉందనేది నా అభిమతం ఎందుకంటే ఆ నష్టాన్ని చెబుతూ మేము ఇలాంటి దెబ్బతిన్నాము మా దేవులకు వస్తే మేము ఊరికే ఉండడం అనేది వేరే వేరే అంటే మనం గాంధీ లాగానో చంప ఈ చంప తీసుకుంటే ఈ చంప చూపిస్తాం అని చెప్పుకుంటూ ఉండటం కోసం చెప్పొచ్చు కానీ ఆయన డైరెక్ట్ అటాకే ఆ ఉత్సాహం అని ఆయన పడిన సందర్భాలు చూసుకుంటే ఏదో కొంత ఆయన సొంత ఆవేశానికి పాల్పడి ఆ భావోద్వేగాలకు లేదండి ఆ ఆవేశం మీ పార్టీలో కొంతమందిలో ఎప్పుడు ఉంటా ఉంటది ముఖ్యంగా ముందు వరుసలో ఉండేది బుద్ధా వెంకన్న నెక్స్ట్ మాట్లాడతా మీ అధినేత